ఎక్కడి వరకు? కోయంబత్తూర్ అండి. అక్కడే వర్క్ చేస్తారా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్తున్నా, ఆ ప్లేస్ గురించి అంతేం తెలీదు అందుకని. ఓ లేదండి, నేనేదో స్క్రిప్ట్ పని మీద వెళ్తున్నా, నాకు అంతేం తెలియదు. స్క్రిప్ట్? ఐ వర్క్ ఫర్ ఫిలిమ్స్ రైటింగ్ టీమ్. అవునా, నైస్. ఏ మూవీస్ చేశారు? చాలా చేశానండి, లాస్ట్ వర్క్ అయితే సంగమం. సంగమం రైటర్ మీరా? కృష్ణ చైతన్య? యా అవును. నేను చూసాను ఆ మూవీ, రీసెంట్గా అవార్డు కూడా ఇచ్చారు కదా. ఆయన మీరేంటి ఇక్కడ? నా నెక్స్ట్ మూవీ కూడా అదే బ్యానర్లో చేస్తున్నా, నిన్నే కన్ఫర్మ్ అయింది. బట్ స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు, సో అది కంప్లీట్ చేద్దామనే పొలాచి వెళ్తున్నా. ఎనీవే నైస్ టు మీట్ యూ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మరీ అంత ఎగ్జైట్ అవ్వడానికి ఏం లేదు. మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు? చెప్తాను బట్ అనే కండిషన్. కండిషన్? నేను చెప్పేవన్నీ నిజాలు కాకపోవచ్చు, కొన్ని అబద్ధాలు కూడా ఉండొచ్చు, మీరు నమ్మేయాలి. వాట్? అంటే జస్ట్ ఇప్పుడే కదా పరిచయమైంది. కాంట్ బిలీవ్. అంటే నన్ను? అయ్యో అలా కాదండి, సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. చెప్పండి, పర్లేదు. ఓకే, ఐఎమ్ చతుర్వేది. రియల్లీ? నిజమండి, మరీ పేరు కూడా ఎందుకు అబద్ధం చెప్తాను. సరే చెప్పండి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వరంగల్, అక్కడే ఆర్ట్స్ అండ్ కల్చర్స్లో మాస్టర్స్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ కొంచెం ప్రాజెక్ట్ వర్క్ కోసమని అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకే. హలో. హర్ష్ వా సిస్టర్. కౌన్ హై? డ్రగ్స్ ఉన్నాయంట కదా. వాట్? యు గాట్ వన్ అవర్. మై టీమ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద వే. ఎవడ్రా నువ్వు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంపోర్టెడ్ హెరాయిన్, 2 ప్యాకెట్స్, 5 crores అంట కదా. నీ పేరు? రవి. సాయంత్రం వచ్చి కలువు. ఐ నో యువర్ స్మార్ట్. ఈ అమ్మాయి ఇప్పుడే వచ్చినా అప్పుడే కాల్ చేస్తున్నా. సార్ చెప్పండి. రే ఎక్కడే ఉన్నావు? అది ఛాయ్ కోసం వచ్చిన, పక్కనే. సార్ అర్జెంట్ రా, హరిమకుండా పోయేది ఉంది. సార్ నిన్న పోయినా కదా, నైట్ అంతా నిద్రలేదు సార్. బలిసిందా నీ అమ్మా? అర్జెంట్ రా. దీని అమ్మ సైకిల్ ఎక్కడ? వస్తున్నాను సార్, వస్తున్నా. సార్ ఈ కవర్ అరవింద్ అని నా ఫ్రెండ్ ఉంటాడు హనుమకొండలో, అడ్రస్ ఉంది దీని మీద, పోయిచ్చిరా. ఓకే సార్. ఏం రా, సైకిల్ లేక కనపడుతున్నానా? సార్ అది పో. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి. ఏంటండి? నాకు కూడా స్టోరీ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, చిన్న చిన్న స్టోరీస్ రాస్తూ ఉంటా. అవునా, ఆర్ యు సీరియస్? అవునండి, అంటే మరీ మీ అంత ప్రొఫెషనల్ కాదు. మేబీ ఇన్ ది ఫ్యూచర్ ఒక బుగ్గా పబ్లిష్ చేయాలని చిన్న డ్రీమ్ అంతే. ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు మంచి స్టోరీ చెప్తారా? ఇప్పుడా? హా, అంతేం బాగుండవు. పర్లేదు చెప్పండి. మీరు జోక్ చేస్తున్నారు కదా? నో సీరియస్ అండి. నేను స్టార్ట్ చేస్తే అస్సలు వదులును, విసిగిస్తూనే ఉంటా. నాకు వేరే పనులేం లేవు, మీరు చెప్పండి. ఓకే. 1990 బ్యాక్ డ్రాప్. కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక అమ్మాయి మోడర్న్ లైఫ్లో పెరిగిన ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ విషయం తెలుసు. లవ్ స్టోరీయా? సారీ అండి, లవ్ స్టోరీస్ వినే మూడ్ లేదు. ఓ, యాజ్ ఆఫ్ నౌ అయితే అన్ని లవ్ స్టోరీసే రాశాను. ఓ, ఇట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. అమ్మమ్మ చెప్పరా. ఏంరా పొద్దాటి నుంచి మీ సారే కనబడుతున్నాడు టీవీలో. ఏంట్రా ఏమైంది? ఉల్లగాని వారా, ఏ ప్యాకెట్ ఉండే అంట మీ దగ్గర, ఏ న్యూ
ఏం ప్యాకెట్లు బే, నాకేం తెలియదు. అదే మస్తు చెప్తున్నారా నువ్వు, కథలు పడ్డా చాలు కానీ ఆపేగా, నీకు తెలియదారా? అరే చెప్పరా, ఏమైందిరా? అరే పెద్ద పెద్ద వాళ్ళంతా కొడతారు కదా మన గాంజా డ్రగ్స్, పొద్దుటి నుంచి అదే నడుస్తుంది. అరే నేను మళ్ళీ చేస్తా. సారు డ్రగ్స్ అసలు ఈ ప్యాకెట్. ఇంకేం రాయలేదా? లేదండి, ఐడియా ఉంది బట్ ఇంకా డెవలప్ చేయలేదు. ఏంటా ఐడియా? ఇంకా స్టార్ట్ చేయలేదండి, జస్ట్ ఎన్ ఐడియా. రేపు మార్నింగ్ కదా కోయంబత్తూర్ వచ్చేది, కలిసి డెవలప్ చేద్దాం. చెప్పండి, పర్లేదు. ఓకే, ఒక అపార్ట్మెంట్లో అరౌండ్ 28 ఇయర్స్ హ్యాండ్సమ్ పడుకుని ఉంటాడు. అతని పేరు బా ఏదో ఒకటి అనుకోండి. హర్ష్. ఓకే, సో హర్ష్ డీప్ స్లీప్లో ఉంటాడు. పొద్దున్నే అతనికి ఒక కాల్ వస్తుంది. జగ్గుకి పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేసికల్లీ అమాయకుడైన ఒక పర్సన్ తనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఒక పెద్ద రిస్క్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో ఇలా డెవలప్ చేద్దాం. నైస్, బాగుంది బట్ వెరీ లీనియర్. ఇలాంటి వాటికి ఒకే క్యారెక్టర్ కాకుండా ఇంకొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసి కొంచెం క్రిస్ప్గా చేస్తే ఇంకా బాగుంటుంది. సరే అండి, ఇంకా పడుకుంటాను. ఓకే ఓకే, గుడ్ నైట్. చైతు గారు, ఏంటండి? అది ఇందాక చెప్పారు కదా, కొన్ని చేంజెస్ చేశాను, వింటారా? ఇప్పుడా? ఐఎమ్ సారీ అండి, త్వరగా చెప్పేస్తాను. ఆర్ యు క్రేజీ? పొద్దున వింటానండి. అంటే నాకు మళ్ళీ నిద్ర పట్టదు. సో చెప్పండి. సో జగు అదే హైవేలో వెళ్తూ ఉంటాడు. ఈసారి మనుషులు ఎవరినైనా ఎక్కించుకుంటే ఎంతో కొంత మిగులుతుంది కదా అని బేసికలీ కకృతి పడతాడు. హనుమకొండ వరంగల్. హనుమకొండ, 200 మేడం. ఓకే. అమ్మమ్మ చెప్పరా. ఏంరా పొద్దాటి నుంచి మీ సారే కనబడుతున్నా టీవీలో. ఏంట్రా, ఏమైంది? అరే డౌటే లేదా, నిజంగా హౌలాగానే ప్యాకెట్లు ఉన్నాయి అంట కదా మీ దగ్గర. ఏం ప్యాకెట్లు బే, నాకేం తెలియదు. అరే పెద్ద పెద్ద వాళ్ళంతా కొడతారు కదా మన గాంజా డ్రగ్స్, పొద్దాటి నుంచి అదే నడుస్తుంది. అరే నేను మళ్ళీ చేస్తా. ఏమైంది? మా సార్ ఏదో కవరమంటే వెళ్తున్నా, ఇప్పుడేమో డ్రగ్స్ అవి అంటున్నారు, ముందేమో పోలీస్ చెకప్ కూడా ఉంది, కొంచెం భయం అవుతుంది మేడం. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? మీ సార్కి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయి, డబ్బులు అడుగు. అదేంటి? లేకపోతే ఇంకెన్ని రోజులు ఇలాగే కారు నడుపుకుంటూ? 10,000 అడుగుతా మేడం. 10,000? బాగా ఎక్కువ అనుకుంటా. ఓ అవునా. ఒక 5,000 అడుగు, చిల్లర ఖర్చులకు ఉంటాయి. ఓకే మేడం. తూ చీప్ ఫెలో. ఓ సారీ. ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఓకే అంటే చెప్పు,
అది నేను నియమిస్తా. తెలిసిన వాళ్ళు ఉన్నారు, 3 crores లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని ఆ వచ్చిన అమ్మాయి జగ్గుని మ్యానిపులేట్ చేస్తుంది. అసలు ఆ వచ్చిన అమ్మాయి ఎవరు? చివరికి జగ్గుకైనా షేర్ ఇస్తుందా లేదా మోసం చేస్తుందా? ఇలా డెవలప్ చేస్తే నైస్, బాగుంది. సాఫ్ట్గా కనిపించే ఒక అమ్మాయిని నెగిటివ్ షేడ్స్లో, గుడ్. థ్యాంక్స్. బట్ ఒక పాయింట్, ప్రతి కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి, అది మిస్ అయింది. కాన్ఫ్లిక్ట్ అంత ఈజీగా ఎండ్ చేస్తే అలా? ఇంకో క్యారెక్టర్ని యాడ్ చేయండి, అన్యూజువల్గా ఉండాలి, అసలు ఇద్దరిలో ఎవరు అనేలా. చాలా బాగుంటుంది. కరెక్ట్ అండి. అంటే మిమ్మల్ని డిస్కస్ చేద్దామని కాదు? అలా ఏం లేదులేండి. సరే, మార్నింగ్ డెవలప్ చేద్దాం. నేను ఇంక పడుకుంటాను, బట్ ప్లీజ్ నన్ను మార్నింగ్ వరకు లేకపోతే. సరే అండి, గుడ్ నైట్. Have you gone mad? I'm sorry andi, I didn't mean to hurt you. Asal endu follow ayyaru? Adi meer chepparu kada conflict undalani, adi add chesanu. Conflict? Picche kinda meek evana? Sorry andi, koncham exit ayyanu. Tvaraga cheppeddam ani. Meer padukunnaru kada? Ante padukuna alochistunna. వీక్ హార్టెడ్ అయితే పోయేవాడండి. సారీ అండి. ఇప్పుడు ఏంటి కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ సరే చెప్పండి. మార్నింగ్ మాట్లాడదాంలేండి. ఏంటి ఇదంతా చేసి మరీనా? అదేం కుదరదు, ఇప్పుడే చెప్పండి. ఓకే, జగ్గు అదే హైవేలో వెళ్తూ ఉంటాడు, మధ్యలో మ్యానియన్ ఒక అమ్మాయి ఎక్కుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బెంగాలీ, సో తనకి తెలుగు రాదు, జగ్గుకి హిందీ ఇంగ్లీష్ రావు. అదేంటి, ఆ అమ్మాయికి తెలుగు వచ్చు కదా? కొంచెం కాన్ఫ్లిక్టింగ్గా ఉండాలంటే ఇక్కడ రావుదలండి. ఓకే కంటిన్యూ. ఇక్కడ ఉన్నాడు. అన్నా వరంగల్. ఆ వరంగల్ 300 అయ్యా. 150 చేసుకోనా? 200 చేసుకో. కానీ చెప్పయ్యా, కానీ నువ్వు ఎక్కు. మేడం ఎక్కడికి భయ్యా? హన్మకొండ అంట భయ్యా, కానీ మాట్లాడేది ఏం అర్థం కావట్లా, అంత హిందీలో మాట్లాడుతుంది. అవునా? ఆ కహా సేవ రా మేడం. మే హైదరాబాద్ సే హూ, ఫ్రెండ్ కి షాదీ మే జా రహీ హూ, వారంగల్. అచ్చా, ఔర్ ఆప్కా నామ్? మాన్యా. మేరా నామ్ చింటూ హే. నీ పేరు కూడా చెప్పయ్యా, బొట్టు పెట్టి అడగాలా? జగ్గు మేడం. ఊరు బాబు, ముందుకు చూడరు బాబు. ఓ సారీ భయ్యా. రే మేడం, మేడం క్యా హే, కాల్ మీ మానియా. ఓకే మేనేజీ. Thank you.
హలో, వీఆర్ ఫ్రమ్ ది ఎన్సిబి. నాట్ ఇంట్రెస్టెడ్? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఓ, వై యూ హియర్? వెల్, విల్ డిస్కస్. మైండ్ పుట్టింగ్ యువర్ క్లోత్స్ ఆన్? సో వై ఆర్ యూ హియర్? వీవ్ గాట్ ఇన్ఫర్మేషన్ హర్ష్, యూ గాట్ హెరాయిన్ విచ్ ఇస్ ఇల్లీగల్. వాట్? డోంట్ ప్యానిక్ హర్ష్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కదా. షూర్, యూ కెన్ చెక్. థ్యాంక్ యూ. చకు, తొరా సైడ్ మీద ఒకనా. ఎందుకు మేనేజీ? అరే బాబు, పక్కా అపరా ఎన్ని కావాలి. సారీ బాయ్. జగ్గు, తుజి సిగరెట్ చెయ్యే. అయ్యో లేదు మేనేజీ, నేను తాగను, ప్రామిస్. ఒరు బాబు, ఆపరా బాబు, నీకేం నార్కో టెస్ట్ ఏం జరగట్లా. అవును సార్, నాకు డౌటు. వాడి డబ్బులు వాడి డ్రగ్స్, కొడతాడు పోతాడు, మనకెందుకు? అవును, నిన్న పూజాకి ప్రపోజ్ చేసావంట. అవును సార్, యాక్చువల్గా నైట్ 2 పెగ్స్ ఎక్స్ట్రా అయ్యాయి, సో అలా జరిగిపోయింది. 2 పెగ్స్కే నీ కంట్రోల్లో నువ్వు లేవు. ఇంకా డ్రగ్స్ కొడితే మైండ్ సెట్ ఎంత క్రూల్గా ఉంటుందో ఇమాజిన్ కూడా చేయలేవు. అది నీ గర్ల్ ఫ్రెండా? మనము ట్రై చేయాలి సార్, సీరియస్ ఎక్స్ప్రెషన్ వేసుకుని లైఫ్ అంతా. కొంచెం రొమాన్స్ ఉండాలి. మీరు కానివ్వండి సార్, నా రిటైర్మెంట్ దగ్గరలోనే ఉంది. ఓ షిట్, मैं उससे पूछूंगी कि उसके पास पानी है या नहीं. ఏంటంట భయ్యా? వాటర్ ఉన్నాయి లేదని అడుగుతుంది. దానికి హిందీలో అంత పెద్దలు ఏం వాడాలా? హిందీలో అంతే భయ్యా. కానీ లేవు భయ్యా, కార్లో వాటర్ బాటిల్ కూడా పెట్టుకో భయ్యా. సరే పక్కన ఆపు, నేను తీసుకొస్తా. ఏంటి భయ్యా, మరి అంత వీపులాగే అనిపిస్తున్నానా? ఎంతమంది ఒక నీకులాగే బాటిల్ వేస్తా అని డబ్బులు ఒక నిలిపాడు. నేనేదేస్తా. అరే ఏంది భయ్యా, దీని కూడా ఇట్లా చేస్తున్నావు? సరే వెళ్ళు. Put it on speaker. హలో. హలో సార్, నిధి ప్రాపర్టీస్ నుంచి కాల్ చేస్తున్నాము. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ప్లాట్స్ ఉన్నాయి,
మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? లేదు. హలో. హలో సార్, మేము శ్రీనిధి ప్రాపర్టీస్ నుంచి కాల్ చేస్తున్నాము. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ప్లాట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. అది మా దగ్గర తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఆ నిధి వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోకండి సార్. ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు కదా. అయ్యో సార్, అట్లా కాదు, అది ఆ నిధి వాళ్ళు మొత్తం మా షట్ అప్. స్విచ్ ఆఫ్ చేయండి. అమ్మా కారు భయ్యా, కారు చూసారా? కారు ఉండాలి భయ్యా, ఇక్కడ కారు చూసారా? కారు ఎవరు మీరు? హర్ష్ పంపించాడు ప్యాకెట్ గురించి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అంటే భయ్యా, రీసెంట్గా జాయిన్ అయ్యాం, హర్ష్ కార్లోనే వచ్చాం. వన్ మినిట్. కెన్ గో. ఓకే. అలా వచ్చిన వాళ్ళిద్దరూ ఒకటి కలిసి ప్లాన్ చేసి 3 crores కొట్టేస్తారు. క్రేజీ, డామ్ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. కానీ ఒక డౌట్, వాళ్ళిద్దరికి ఎలా తెలుసు ఈ డ్రగ్స్ గురించి? మ్యానీ అండ్ చింటూ ఇద్దరు ప్రొఫెషనల్ రాబర్స్. మ్యానీ హర్ష్ని, చింటూ ఐరాని చాయ్ కెఫేలో జగ్గుని ఫాలో చేసి ప్లాన్ చేసి కొట్టేస్తారు. వెరీ నైస్ అండి, గుడ్ జాబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మార్నింగ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఈ లైన్ ఒకసారి మా ప్రొడ్యూసర్ చెప్తాను. ఓకే అండి. ఇంకా నేను పడుకోవచ్చా? అయ్యో తప్పకుండా, ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయను. చంపేశారు కదండి భయపెట్టి. ఐఎమ్ సారీ అండి. సరే పడుకోండి. ఈ అమ్మాయి రాత్రే దిగేసి వెళ్ళిపోయిందమ్మా. ట్రైన్ ఎందుకు ఆగింది? సిగ్నల్ ప్రాబ్లం. డెనికరేన్ కోయంబత్తూర్ 1 hour. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇమ్మన్నాను కదా, అలా వెళ్ళిపోయిందేంటి? క్రేజీ గర్ల్ షీస్. ఎవరు? ఎవరో నీతి చతుర్వేది అంట. హైవే మీద రాబరీ చేసి కారు మనీతో ఎస్కేప్. అవునా? ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎవడో ప్రొడ్యూసర్ కొడుకు హర్ష్ అంట, వాడు అరెస్ట్ అయ్యాడు. పేపర్ ఒకసారి ఇస్తారా? ఎక్స్క్యూజ్ మీ.
థ్యాంక్స్. హర్ష్, ఇంపోర్టెడ్ ఐరన్ ప్యాకెట్స్, వరంగల్ హైవే, ఆ అమ్మాయి చెప్పిన స్టోరీ, తనకి ఈ స్టోరీ ఎలా తెలుసు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వరంగల్. అంటే రాబరీ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా? ఒకటే అయితే నా దగ్గర కిందకు వచ్చింది. ఇంపోర్టెడ్ హెరాయిన్ 2 ప్యాకెట్స్, 5 crores అంట కదా. మరి 2వ ప్యాకెట్ లాక్. అంటే చెప్పిన కథలన్నీ ఒక కీ కోసమా? అసలు కీ ఎలా దొరికింది? అది హర్ కథ. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఒక బ్రెజిలియన్ అబ్బాయి ఇండియన్ అమ్మాయిని ప్రేమించి తన కోసం ఇండియా వచ్చేస్తాడు. సూపర్బ్, సూపర్బ్ యార్. థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ నైస్ స్టోరీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెల్, ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఈ మూవీ నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు. ఐ రిలీజ్ బడ్జెట్ ఇన్ 2 వీక్స్. ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసే. నైస్. దానికోసం రేపు పొలాచి వెళ్తున్నా. ఓ, డు యు వాంట్ ఎనీథింగ్ ఎల్స్ సర్? లేదండి. నో. ఓకే, బిల్. థ్యాంక్ యూ. అవును, ఏదో కవర్ పంపిస్తా అన్నావు కదా నాతో, అదే నీ ఫ్రెండ్కి ఇవ్వాలని. ఓ, కరెక్ట్గా గుర్తు చేసావు. ఈవినింగ్ వచ్చి తీసుకోవాలా? అంటే సార్, బిల్ సార్. రేపే వెళ్తున్నా విజయవాడ నుంచి. థ్యాంక్ యూ. యా, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు. ఓకే, ష్యూర్, బాయ్.